గులాబీ రంగు కాండం దొలిచే పురుగు దీన్నే పింక్ స్టెమ్ బోరర్ అంటారు అన్నమాట. పక్కనే రాసుకోవాలి పింక్ స్టెమ్ బోరర్. గులాబీ రంగు కాండం దొలిచే పురుగు, గులాబీ రంగు కాండం దొలిచే పురుగు దీన్నే పింక్ స్టెమ్ బోరర్ అంటారు అన్నమాట. పింక్ స్టెమ్ బోరర్, పింక్ అంటే గులాబీ రంగు కాండం దొలిచే పురుగు, స్టెమ్ బోరర్ ఎస్బిఎన్ పెట్టారు ఇక్కడ పింక్ స్టెమ్ బోరర్ అని పెట్టుకోండి. శాస్త్రీయ నామం ఏమో ససామియా ఇన్ఫరెన్స్, తెలుగులో కూడా రాసుకోవాలి ససామియా ఇన్ఫరెన్స్ ఇన్ఫరెన్స్ అని పెట్టుకోండి. ససామియా ఇన్ఫరెన్స్ దీన్ని పింక్ స్టెమ్ బోరర్ అని మనం పిలుస్తాం అన్నమాట. గులాబీ రంగు కాండం దొలిచే పురుగు, గులాబీ రంగు కాండం దొలిచే పురుగు దీన్నే పింక్ స్టెమ్ బోరర్ అని మనం పిలుస్తాము. ససామియా ఇన్ఫరెన్స్ దీని పేరేమో ససామి ఇన్ఫరెన్స్ అనమాట. ఇది కొంచెం బాగా ప్రాముఖ్యత ఉన్నటువంటి కీటకము. ఈ జొన్న పంటలో కంటే ఇతర కొన్ని వాణిజ్య పంటల్లో దీని ప్రభావం చాలా ఎక్కువగా మనకి కనిపిస్తుంది అనమాట. అందువల్ల దాని గురించి చాలా తక్కువగా అక్కడ మనకి ఇవ్వడం జరిగింది. కాటన్ కాటన్ చదువుకునేటప్పుడు దీని పురుగుతాలకు ఉద్ధృతంతా కూడా మనం కంప్లీట్గా చదువుకుంటాం. ఇక్కడ కొన్ని తక్కువ లైన్స్ మనకి ఇచ్చారు ఏంటో చూద్దాం. శాస్త్రీయనామం ఏమో ససామియా ఇన్ఫరెన్స్, ఆర్డర్ ఏమో లెపిడాప్టెరా. గుర్తింపు చేయడానికి వచ్చేసరికి ఏంటంటే ఈ పురుగులు పిలకలు వేయ దశలో మరియు తంకి దశలో ఎక్కువగా ఆశిస్తూ ఉంటాయి. లద్దె పురుగులు పిలకల దశలో పైభాగాల్లో కాండానికి రంధ్రం చేసి లోపల ప్రవేశిస్తాయి. కాండం తొలిచే పురుగు కదా, కాబట్టి కాండం లోపలికి రంధ్రం చేసి లోపలికి ప్రవేశిస్తాయి అన్నమాట. కాండం లోపలి పదార్థాలు తిని మొగ్గును ఆశించడం వల్ల ఎదిగే మొగ్గు చనిపోతుంది. ఏదైతే మనం కాండం తొలిచే పురుగులు ఉంటాయో, మనం చాలా కాండం తొలిచే పురుగులు చదువుకున్నాం, వరిలో కాండం తొలిచే పురుగు, అలాగే జొన్నలో కూడా కాండం తొలిచే పురుగు, వీటన్నిటి గురించి మనం చదువుకున్నాం అనమాట. సో వీటన్నిటిలోనే ఏం చేస్తాయి ఆ పురుగులు, దాని లార్వాలు మొక్కదలకు కాండ భాగం లోపలికి వెళ్ళి అక్కడ ఉండేటువంటి మొగ్గు కణజాలాన్ని లేత కణజాలాన్ని అంతటినీ కూడా అవి తింటూ ఉంటాయి. సో అవి తినేటప్పుడు ఏంటంటే కొన్ని రంధ్రాలు పెడతాయి, ఆ బయటకు వచ్చేటప్పుడు ఆకులన్నీ కూడా ఆ రంధ్రాలను కలిగి ఉంటుంటాయి అనమాట. దీనిలో కూడా అలాగే ఏం చేస్తుందంటే పిలక దశకి పైభాగంలోను కాండానికి రంధ్రం చేసి లోపలికి ప్రవేశిస్తుంది. కాండం లోపలి పదార్థాలు తిని మొగ్గు నాశించడం వల్ల, సో లోపల ఉండేటువంటి కాండాన్ని అంతా తిని మొగ్గు బాగా నాశించడం వల్ల మొగ్గు చనిపోతుంది. ఎప్పుడైనా ఈ కాండం తొలిచే పురుగుల్లో మనకు వచ్చేటువంటి ప్రధానమైనటువంటి సింటమ్ ఏంటంటే మొగ్గు చనిపోవుట, డెడ్ హార్ట్ అని మనం చెప్తాం. ఏమంటారు దాన్ని? డెడ్ హార్ట్ పక్కనే మనం రాసుకోవచ్చు అనమాట. దాన్ని డెడ్ హార్ట్ అంటారు, గుండె చచ్చిపోవడం అనమాట. డెడ్ హార్ట్ అని దాన్ని మనం పిలుస్తూ ఉంటారు. సో మొగ్గు నాశించడం వల్ల ఎదిగే మొగ్గు చనిపోతుంది, డెడ్ హార్ట్ అని అంటాము. ఆ మొగ్గును కనుక మనం ఇలా గట్టిగా పట్టుకుని లాగితే ఈజీగా ఊడి బయటకు వచ్చేస్తుంది, అదొక సింటమ్. అలాగే ఊడి వచ్చినటువంటి కణజాలంని మనం ఒకసారి ఇలా వాసన చూస్తే అక్కడి నుంచి దుర్వాసన అనేది మనకి వస్తుంటుంది అనమాట. సాధారణంగా అలా జరుగుతూ ఉంటాయి. సో ఇవి మనకి అక్కడ ఇచ్చినా లేకపోయినా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయాలు. కంకి దశలు ఆశిస్తే కంకిలోని గింజలు గట్టిపడక తెల్లబడిపోతాయి. సో ఎర్లీ స్టేజెస్లో కంకి దశలో కనుక ఆశించిందంటే కంకిలో ఉండేటువంటి గింజలు గట్టిగా అవ్వు, అలాగే కంకిలో నుంచి అంటే సరిగా సెట్ అవ్వకుండా తెల్లబడిపోవడం, ఆ తర్వాత గింజలు నిండకపోవడం ఇలాంటివన్నీ కూడా మనకి జరుగుతుంటాయి అనమాట. సరిగ్గా నిండదు, అర్థమైందో, తాలు గింజల వల్ల ఏర్పడేటువంటి ప్రమాదం అప్పుడు మనకి ఎక్కువ ఉంటుంది. సో గులాబీ రంగు కాండం తొలిచే పురుగు గురించి పత్తి పంటలో ఎక్కువ మనం చూస్తామన్నమాట. దాన్ని ఎక్కువ ఇచ్చుంటారు. కాటన్ ఒకసారి అలాగే తీసి చూడండి, కాటన్ అని ఉంటుంది. కాటన్లో మనకి ఎక్కడైనా ఇచ్చుండొచ్చు దాని గురించి. 44వ పేజీ డిఏ వాళ్ళ మెటీరియల్లో 44 పేజ్ నెంబర్ 44లో గులాబీ రంగు కాండం తొలిచే పురుగు అని ఒకటి కనిపిస్తుంది మీకు, కనిపించిందా? క్లాటియడ్రా గాసిపియల్లా, ఇవన్నీ ఒకే టైప్ అనమాట. సో గులాబీ రంగు కాండం తొలిచే పురుగు పింక్ బోల్బామ్ అంటుంది దాన్ని. ఓకే, సో క్లాటియడ్రా గాసిపియల్లా అని అది కేవలం కాటన్ పంటలోనే మనకు వస్తుంటాయి అనమాట. అలాగే మనం ఇక్కడ చూసేది ఏంటంటే ససామియా ఇన్ఫరెన్స్, అర్థమైందా? మనం ఇప్పుడు చదువుకునేటువంటి పంట కీటకం ఏంటంటే ససామియా ఇన్ఫరెన్స్ అనమాట. సో దీని గురించి ఇక్కడ మనం చదువుతాం. మళ్ళీ కాటన్ వచ్చేసరికి అక్కడ ఇంకో గులాబీ రంగు కాండం తొలిచే పురుగు గురించి మళ్ళీ మనం అది చూస్తాము. సో ఇదొక గులాబీ రంగు కాండం తొలిచే పురుగు పింక్ స్టెమ్ బోరర్. సో స్టెమ్లోకి వెళ్ళి ఏ విధంగా కణజాలాన్ని తింటాయనేది మనం చూడడం జరిగింది. సో దీంతో పాటుగా
దీంతో పాటు మనం ఇక్కడ చూసేటట్టయితే కొన్ని రకాల లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. కీటకాల పేర్లు కొన్ని మనకి ఇక్కడ లిస్ట్ అవుట్ చేశారు. వరుసగా మనం చూసుకునేటట్టయితే ఎర్ర గొంగళి పురుగు, దాన్నే రెడ్ హెడెడ్ హెయిరీ కాటర్ పిల్లర్ అని మనం పిలుస్తాం అనమాట. ఎర్ర గొంగళి పురుగు, ఎర్ర గొంగళి అంటే దాని తల ఎర్రగా ఉంటుంది, గొంగళి పురుగు అనమాట. గొంగళి పురుగు అంటే ఎలా ఉండాలి? గొంగళి పురుగు శరీరం అంతా వెంట్రుకలతో నిండి ఉండాలి, దాన్నే గొంగళి పురుగు అని అంటాం. వెంట్రుకలు లేకపోతే ఏంటి? లద్దె పురుగు అని అంటాం అనమాట. ఇది డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. వెంట్రుకలు లేకుండా ఉంటే లద్దె పురుగు, వెంట్రుకలు కలిగి ఉంటే మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు? ఎర్ర గొంగళి పురుగు అన్నారు. అంటే అది ఎలా ఉంటుంది అనమాట, తలేమో ఎర్రగా ఉండి శరీరం అంతా వెంట్రుకలు కలిగి ఉంటుంది, దాన్నే ఎర్ర గొంగళి పురుగు అని పిలుస్తాం మనం. శాస్త్రీయనామము యాంసాక్ట, పేర్లు ఉన్నాయి కదా దానికి, యాంసాక్ట ఆల్బిస్ట్రైగా, యాంసాక్ట మూరి, అలా పేర్లు ఉన్నాయన్నమాట. సో అవన్నీ వచ్చినప్పుడు చదువుకుంటాం. ఈ ఎర్ర గొంగళి పురుగు గురించి మనం ఎక్కడ చదువుతామంటే ఆముదం చదువుకునేటప్పుడు మనం చదువుకుంటాం. సో అందువల్ల ఏంటంటే ఇక్కడ దాన్ని ఇవ్వలేదు, ఇక్కడ మళ్ళీ ఇచ్చి అక్కడ కూడా ఇవ్వడం ఎందుకని చెప్పి ఒకే దగ్గర మనకు అవన్నీ ఇచ్చారనమాట. అంటే అర్థం ఏంటంటే ఎర్ర గొంగళి పురుగు జొన్న పంటలో కూడా నష్టం కలిగిస్తుందని అర్థం. అర్థమైందా? ఎర్ర గొంగళి పురుగు జొన్నలో కూడా ఆశిస్తుంది, కానీ మేజర్ నష్టం కాకుండా ప్రధానమైన నష్టం ఇవన్నీ కలిగిస్తాయి. సో జొన్న పంటను కూడా అది ఆశిస్తుంది అన్నాడు. పాలిఫాగస్ అనుకోవచ్చు మనం, ఎర్ర గొంగళి పురుగు అనేది పాలిఫాగస్ అని మనం అనుకోవచ్చు అనమాట. అలాగే తర్వాత ఏంటంటే శనగ పచ్చి పురుగు, ఇప్పుడు చెప్పుకున్నాం కదా శనగ పచ్చి పురుగు అనేది, ఇంకా అది ఒక పెద్ద రౌడీ లాంటిది అనమాట. శనగ పచ్చి పురుగు ఎలాంటిది? ఒక పెద్ద రౌడీ లాంటిది అనమాట. ఇంకా అన్ని రకాలైనటువంటి క్రాపులు దానికి కావాలి. ఉంటారుగా చాలా మంది ఏంటి అన్ని రకాల విషయాలు కనుక్కుంటూ ఉంటారు 24 గంటలను, చదువు మానేసి ఏం చేస్తుంటారు, పనికిమాలిన విషయాలన్నీ కావాలన్నమాట. మొత్తం మీద అవసరమైన అవసరం లేకపోయినా పనికిమాలిన విషయాలన్నీ కలిపి వీళ్ళేం మాట్లాడుతున్నారు వాళ్ళేం మాట్లాడుతున్నారు ఇలా ఇలా ఉంటారు కదా. సో ఇలాగా ఆ ఇంట్రెస్ట్ కలిగిన వాళ్ళు కొంతమంది ఉంటారు అనుకోండి, అలాగా మనం వాళ్ళు ఊహించుకోవచ్చు అనమాట. శనగ పచ్చి పురుగు అనే దానికి వాళ్ళు వీళ్ళు సీనియర్లు జూనియర్లు లేకపోతే టీచర్లు ఇలాంటి విచక్షణ అనేది ఏమి ఉండదు. అర్థమవుతుందా? శనగ పచ్చి పురుగు అనేది అలాంటి అటువంటి రౌడీ లాంటిది అనమాట. సింపుల్గా మనం చెప్పుకోవాలంటే శనగ పచ్చి పురుగు అనేది ఎలాంటిది, ఒక రకమైనటువంటి రౌడీ లాంటిది అనమాట. ఇక్కడ కొంచెం బొమ్మలు క్లియర్గా లేవు, ఇక్కడ తర్వాత కందిగట్ట వచ్చేటప్పుడు మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈ శనగ పచ్చి పురుగు ఏంటంటే దీనికి ఏ పంట ఏది అనేది ఏం లేదనమాట, విచక్షణ అనేది ఏం లేదు. అన్ని రకాల పంటలని తినేస్తుంది, మిరప దగ్గర నుంచి టమాటో దగ్గర నుంచి వంగ, ఇంకా మనం వేసినటువంటి ఇతర పంటలు ఏమైనా ఉంటే అవన్నీ, జొన్న మొక్కజొన్న ఇలాంటి పంటలు అన్నిటినీ కూడా అది ఎక్కువగా ఆశించి నాశనం చేస్తూ ఉంటుంది అనమాట. సో ఈ దీన్నే మనం ఏమంటున్నామంటే శనగ పచ్చి పురుగు అని అంటున్నాం. దాంట్లో ఎక్కువ రోజులు ఆకుపచ్చ రంగులు ఉంటుంది కాబట్టి శనగ పచ్చి పురుగు అని దాన్ని మనం పిలుస్తున్నాం అనమాట. సో వీటికి మళ్ళీ బోల్డ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. వీటికి మళ్ళీ ఏంటంటే బోల్డ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు సినిమాల్లో మనకి చూపిస్తుంటారు కదా కొంతమంది విలన్స్ని చూపెడుతుంటారు. సో ఆ విలన్స్కి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు అంటగడుతుంటారు, ఇక వాడు అర్థంలే చేస్తుంటారు. వాళ్ళు విలన్స్లా ఉంటారు కానీ చక్కగా ఏదో ఒక గుడికి వెళ్ళి దేవుని దర్శించుకుని రావడం ఇలాంటివన్నీ పనులు పెడుతుంటారు అనమాట. అంటే ఒక క్యారెక్టరైజేషన్ చేయడం కోసం అలా చేస్తుంటారు. మన పురుగులకు కూడా అలాంటి క్యారెక్టర్స్ ఉన్నాయి. ఒరిజినల్గా అది ఒక విలనే, కానీ ఏంటంటే అవి కొన్ని రకాలైన ప్రత్యేకమైన లక్షణాలు అవి కలిగి ఉంటుంటాయి అనమాట. ఇప్పుడు ఈ శనగ పచ్చి పురుగు ఉందనుకోండి, ఇదేం చేస్తుందంటే ఏదైనా ఒక కాయని కానీ లేకపోతే దేన్నైనా తినాలనుకున్నప్పుడు ఏం చేస్తుందంటే దాంట్లో సగం శరీరం మాత్రమే లోపల పెడుతుంది, మిగిలినటువంటి శరీరం అంతా బయటే ఉంటుంది అనమాట. లార్వ దాంట్లో కాయ టమాటో ఉంది, టమాటాని రంధ్రం చేసి తింటుంది అనుకోండి, రంధ్రం చేసుకుంటుంది, సగం మాత్రమే లోపలికి వెళ్తుంది, మిగిలిన సగం అంతా బయట వేలాడుతూ ఉంటుంది అనమాట. సో మనం దాన్ని బట్టి మనం గుర్తుపెట్టేయచ్చు వెంటనే, ఓ ఇది శనగ పచ్చి పురుగు అని మనం ఇమీడియట్గా గుర్తుపట్టదు. అది దాని వీక్ పాయింట్, అది మనం ఏం చేస్తాం. అలాగే పొగాకు లడ్డు పురుగు అని ఉంది, తర్వాత చూడండి 9వది ఏంటంటే పొగాకు లడ్డు పురుగు అని ఉంది. స్పోడోప్తెరా లిచ్చురా పొగాకు లడ్డు పురుగు అని ఉందన్నమాట. సో ఈ స్పోడోప్తెరా లిచ్చురా అనేది దానికో క్యారెక్టర్, అది కూడా విలనే. మనకు ఉండేటువంటి కీటకాలన్నింటిలోనే అది కూడా ఒక పెద్ద విలన్ అనమాట. కానీ దానికి కూడా ఒక క్యారెక్టర్ ఉంది. ఏం క్యారెక్టర్ అని అంటే అది ఏదైనా కాయని కానీ ఏదైనా తినేటప్పుడు ఏం చేద్దంటే మొత్తం అంతా లోపలికి వెళ్ళిపోద్దు, కాయ మొత్తం దాని శరీరం అంతా కూడా లోపల పెట్టేస్తుంది అనమాట. మనకి బయటికి ఏం కనిపించదు, బయటికి ఏం కనపడదు, కానీ లోపలంతా కీటకం ఉండి లోపలంతా కంప్లీట్గా తినేసిన తర్వాత బయటకు వచ్చేది అనమాట. ఇలా ఈ రెండు ఒకదానికోటి డిఫరెంట్గా ఉంటాయి. ఈ రెండు కూడా అనేక రకాలైనటువంటి పంటలను ఆశించేటటువంటి కీటకాలు. పాలిఫాగస్,
సో రెండింటి పక్కన ఏమని పెట్టుకుంటారంటే పాలిఫాగస్, శనగపత్తి పురుగు పాలిఫాగస్, అలాగే పొగాకు లద్దె పురుగు పాలిఫాగస్ పెట్టుకోండి. సో కనకపత్తి పురుగు శాస్త్రీయనామం ఏమో హెలికోవెర్పా ఆర్మీజరా, హెలికోవెర్పా ఆర్మీజరా. అలాగే పొగాకు లద్దె పురుగు శాస్త్రీయనామం ఏంటంటే స్పోడోప్టెరా లిచ్చురా, స్పోడోప్టెరా లిచ్చురా అనేది దీని శాస్త్రీయనామం అన్నమాట. ఇది ఈ రెండు తేడాలు మీకు తెలుస్తాయా, గుర్తుంటాయా? ఇవి గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే చాలా రకాలైన పంటల్లో ఇవే కీటకాలు మళ్ళీ మళ్ళీ వస్తుంటాయన్నమాట. వీటి గురించి కూడా డీటెయిల్గా మనం చదువుతాం, వాటి తాలూకు లక్షణాలు ఏంటి, లార్వాలు ఎలా ఉంటాయి, ప్యూపాలు ఎలా ఉంటాయి, వాటి జీవితకాలం ఎంత, ఎక్కడ కోసస్తు దశ జరుపుకుంటాయి, ఏ విధమైన నష్టం చేస్తాయి అనేది మనం ముందు వచ్చేటువంటి పాఠాల్లో మనం చూస్తుంటాం అన్నమాట. సో అంతవరకు మనం జస్ట్ వాటి తాలూకు శాస్త్రీయ నామాలు మాత్రమే ప్రస్తుతానికి వాటిని టచ్ చేద్దాం. సో ఇప్పుడు ఏం చూసామంటే ఎర్రగంగులీ పురుగు ఆంసెక్ట స్పీసీస్, దాంట్లో ఆంసెక్ట మూరి అని ఆంసెక్ట ఆల్బిస్టై కానీ ఉంటాయి, అవి వచ్చినప్పుడు చూసుకుందాం. శనగపత్తి పురుగులో హెలికోవెర్పా ఆర్మిజరా, అలాగే పొగాకు లద్దె పురుగు అంటే స్పోడోప్టెరా లిచ్చురా, అలాగే తర్వాత జొన్న పేను బంక ఎఫిక్స్ అంటాం అన్నమాట. పేను బంక, పేను బంక పేరు వచ్చినప్పుడే మనకి వెంటనే మన మైండ్లో ఏం వెలగాలన్నమాట, ఎఫిక్స్. దాని పేరు మనకి మైండ్లోకి రావాలి, ఏంటి రావాలి, పేను బంక. బంక అంటే ఏంటన్నమాట, అది ఒక రకమైనటువంటి బంక లాంటి పదార్థం అనేది విసర్జన చేస్తుంది. మొన్న ఎప్పుడో చెప్పుకున్నాం, ఎవరికో చెప్పాను కదా మీకు, డిఎస్సీ వాళ్ళు చెప్పానా. సో పేను బంక అనే దాంట్లో నాట్లోనే ఉంటుంది అర్థం, ఏంటంటే అదొక పేను బంకలాగా ఉంటుంది, అదొక బంక లాంటి పదార్థాన్ని, లేకపోతే పంచదార, లేకపోతే ఆ తేనె లాంటి పదార్థం, అదొక తేనె లాంటి పదార్థం అనేది విసర్జన చేస్తుంది. ఆ తేనె లాంటి పదార్థాన్ని విసర్జన తినడం కోసం చీమలు వస్తుంటాయి, లేకపోతే చెట్ల మీద చీమలకి ఏంటి పని. మనం అయితే పంట మొక్కల మీద కానీ లేకపోతే వీటి మీద కానీ ఎక్కడైనా చెట్ల మీద మొక్కల మీద చీమలకి ఏంటి పని. సో చీమలు అనేవి మొక్కల మీద తిరుగుతున్నాయంటే అర్థం ఏంటంటే అక్కడ పేనుబంక ఇలాంటి రసం పీల్చే పురుగులు ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి. పేనుబంక కానీ లేకపోతే ఇతర రసం పీల్చే పురుగులు ఏవో ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలన్నమాట. లేకపోతే చీమలకి, ఎక్కడో తిరిగే చీమలకి చెట్ల మీదకి ఎక్కాల్సినటువంటి పని ఏంటి, అది వాటికి ఒక తీయని పదార్థం అక్కడ దొరుకుతుంది. ఏంటి ఆ తీయని పదార్థం? ఇవి విసర్జించిన విసర్జక పదార్థమే తీయగా ఉంటుంది అన్నమాట, అర్థమైందా? ఆ తీయని పదార్థం కోసం ఇవన్నీ చెట్లు ఎక్కుతూ ఉంటాయి. సో అదే తీయని పదార్థం పైన ఒక ప్రత్యేకమైనటువంటి శిలీంధ్రం పెరుగుతుంది. ఆ శిలీంధ్రం పెరిగినటువంటి శిలీంధ్రం మత్తి తెగుల్ని కలిగిస్తుంది, చెప్పాను కదా మొన్న, అదొక ప్రత్యేకమైనటువంటి తెగుల్ని కలిగిస్తుంది, దాన్నే మత్తి తెగులు అంటాం. మత్తి తెగులు వచ్చినప్పుడు ఆకుల మీద అంతా కూడా నల్లగా ఒక పొరలాగా ఏర్పడిపోతుంది, దానివల్ల కిరణజన్య సమయక్రియ జరగదు. ఇలాగా ఇదంతా ఒక సెట్ అన్నమాట. ఇది ఇలాగ పేను బంక ఇలాంటిది వచ్చినప్పుడు వరాసగా మనం ఇలాగ రాయాలి, అన్ని గుంపులు గుంపులుగా ఆకులు అడుగు భాగంలో చేరి రసాన్ని పీలుస్తాయి, ఆ తర్వాత ఒక తేనె లాంటి పదార్థాన్ని అవి విసర్జన చేస్తాయి. ఈ తేనె లాంటి పదార్థాన్ని తినడం కోసం చీమలన్నీ కూడా వచ్చి చేరుతాయి. అలాగే ఈ తేనె లాంటి పదార్థం పైన ఒక శిలీంధ్రం పెరుగుతుంది. ఈ శిలీంధ్రం వల్ల వచ్చేటటువంటి వ్యాధినేమో మత్తి తెగులు అని అంటారు. ఈ మత్తి తెగులు వల్ల కిరణజన్య సంయోగ క్రియ జరగదు. ఈ మత్తి తెగులు వల్ల కిరణజన్య సంయోగ క్రియ జరగదు. దానివల్ల ఈ విధమైన నష్టాలు రెండు రకాలు, అటేమో రసాన్ని పీల్చేస్తాయి, ఇదేమో కిరణజన్య సమయం కూడా సంయోగ క్రియ కూడా జరగదు. ఇలాగ రెండు నష్టాల వల్ల మొక్క వెంటనే చనిపోతుంది. ఈ పేను బంక ఇంకా దీనికి సంబంధించినటువంటి ఉన్నాయన్నమాట, పేను బంక అని, లేకపోతే ఇంకా తామర పురుగులని, ఇంకా తెల్లదోమని, ఇంకా పిండి నల్లి అని, ఇవన్నీ కూడా ఏంటంటే రసం పీల్చేటువంటి పురుగులు ఇవన్నీ. సో ఎప్పుడైనా మనకి పేను బంక అని వచ్చిందంటే బంక అనే దాన్ని గుర్తుపెట్టుకోండి బాగా. బంక్ అంటే మనకు వెంటనే ఏ బంక గుర్తు రావాలి, పేను బంకే. పేను బంకులో బంక అని అంటే అదొక తీయని పదార్థం అని గుర్తు రావాలి. బంక్ అంటే ఏంటన్నమాట? తీయని పదార్థం. తీయని పదార్థం ఏంటంటే అవి ఆ పర్టికులర్ కీటకాలు విసర్జక పదార్థం, అది స్రవించేటువంటి ఒక పదార్థం. తేనె లాంటి పదార్థం అనేది స్రవిస్తాయి, దాన్ని తినడం కోసం చీమలు వస్తాయి, దాని మీదే తెగులు వస్తుంది అది గుర్తుపెట్టుకోవాలి. చీమలు వస్తాయి, అలాగే దానిపైనే తెగులు కూడా వస్తుంది. ఆ తెగులు వచ్చినందువల్ల మొక్కలన్నీ కూడా ఆకులన్నీ కూడా నల్లగా మారిపోతాయి అన్నమాట, ఒక పూతలాగా ఏర్పడుతుంది. మళ్ళీ దాని మీద ఏదైనా గెంజి లాంటిది ఏదైనా మనం స్ప్రే చేసేటట్టయితే ఆ పూత అంతా కూడా కంప్లీట్గా పోతుంది. అంటే పూత అంటే పైన ఏర్పడినటువంటి ఆ పూత, నల్లని పూత, మసి, ఆ మసి అంతా కూడా ఈ మనం గెంజి కనుక స్ప్రే చేస్తే
ఆ స్ప్రే చేసినటువంటి గింజి దానిపైనంతా కూడా దాని పెళ్ళలు పెళ్ళలుగా దాన్ని బయటికి లాగేస్తుంది అనమాట. అంతే సింపుల్ టెక్నిక్ అది, రైతులు చేస్తుంటారు అనమాట. మామిడి చెట్ల మీద కనుక ఈ మత్స్యకులు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే మందులన్నీ కొట్టి ఏం చేసినా అది రాదు, అది పోదనమాట. ఆకుల మీద ఒక పొరలాగా ఏర్పడిపోదు నలుపు రంగు అంతా. బాగా ఎక్కువ తేడా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే గింజిని స్ప్రే చేస్తారు, గింజి బాగా కలుపుకొని స్ప్రేయర్లో వేసుకుని గింజి అంతా కూడా వాటిపైన స్ప్రేయింగ్ చేస్తారు. కొంచెం పలచగా ఉండాలి, లేకపోతే అది అవ్వదు. పలచగా బాగా పలచగా అయితే అది అంటుకోదు. కాబట్టి ఏంటంటే అటు ఇటు కానీ రేంజ్లో చేసుకుని దానిపైన మొత్తం అంతా కూడా స్ప్రేయింగ్ చేస్తారనమాట. ఆ గింజి కొద్ది గంటలు ఆరిపోయినప్పటికి ఏమవుతుందంటే పెళ్ళలు పెళ్ళలుగా పొరల పొరలుగా ఊడి వచ్చేస్తుంది అనమాట. అది ఊడి వచ్చినప్పుడు దాని కింద ఉన్న నల్లని పొర అంతటినీ కూడా లాక్కుని వెళ్ళిపోతుంది. అప్పుడు మళ్ళీ చెట్లు మామూలుగా తయారవుతాయి. సో ఇది పేను బంక అని వచ్చినప్పుడు ఇంత సీన్ గుర్తు రావాలి, అర్థమవుతుందా? పేను బంక అని వచ్చినప్పుడు ఈ బంక అనేది ఒక తీయని పదార్థము. మళ్ళీ సేమ్ మనం ఏదైతే చెప్తున్నా ఇదంతా కూడా నాలుగైదు పాయింట్లు ఇమీడియట్ గా మీకు ఎప్పటికప్పుడు గుర్తుకొస్తుండాలన్నమాట. అలా వస్తేనే మనం దీంట్లో ఇవన్నీ కూడా సులువుగా చదవగలం, లేకపోతే అన్ని ప్రతిదీ చదువుకోవడం అంటే చాలా కష్టమవుతుంది. అర్థమైందా? రసం పీల్చే పురుగుల నష్టాలన్నీ ఒకేలాగా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఇప్పుడు చెప్పాను కదా ఒక స్కీమ్ చెప్పానా, ఇదంతా కూడా మీరు రాయాల్సి ఉంటుంది. ఓకే, తర్వాత చూడండి, జొన్న నల్లి, షూట్ బగ్, పెరిగ్రీనస్, మైడిస్. జొన్న నల్లి అని అన్నారనమాట, బగ్స్ ఉన్నాయి, పెరిగ్రీనస్, మైడిస్ అది కూడా ఒక రసం పీల్చే పురుగు, అలాగే మిడతలు, డెక్కన్ వింగ్లెస్ గ్రాస్ ఆఫర్స్ అని ఉన్నాయి, కాల్మేనియా, స్పినరాయిడ్స్. తెలుగులో ఉన్నది ఇంగ్లీష్లో ఉన్నవి మాటలు తెలుగులో రాసుకోండి. ఒకవేళ మీ దాంట్లో ఒకవేళ లేకపోతే డిఎస్టి మెటీరియల్లో ఉంటాయి, వాటిలో ప్రతిదానికి కూడా తెలుగులో కూడా రాయడం జరిగిందనమాట. తేడా లేకుండా ఉండాలంటే వాటిలో చూసుకుని ఒక రోజు కూర్చొని ఏ సైంటిఫిక్ నేమ్ అయితే ఉందో దానిలన్నీ కూడా తెలుగులోకి మార్చుకోండి దయచేసి. అది తర్వాత గుర్రపు మోతి పురుగు, బ్లెస్టర్ బీటిల్స్. తర్వాత ఏంటనమాట, గుర్రపు మోతి పురుగు, బ్లెస్టర్ బీటిల్స్, మైలాబ్రిస్, బిఆర్ఐఎస్, అది మైలాబ్రిస్. గుర్రపు మోతి పురుగు దీన్నే బ్లెస్టర్ బీటిల్స్ అంటాము, మైలాబ్రిస్ MYLABRIS, మైలాబ్రిస్ పుస్టులేటా, మైలాబ్రిస్ పుస్టులేటా అంటాం అనమాట. మైలాబ్రిస్ దీన్నే గుర్రపు మోతి పురుగులు అంటాము, బ్లెస్టర్ బీటిల్స్ అంట. ఇవన్నీ మనం చూసినవే పెద్ద పెద్ద పురుగులు ఉండేయన్నమాట, ఆకుల మీద ఉండి లేదా చెట్ల మీద ఉండి దాంట్లో పూతం తినేస్తూ ఉంటాయి. పెద్దగా ఉంటాయి, ఏంటంటే నల్ల రంగులో ఉంటాయి, దానిపైన ఏమో ఆరెంజ్ కలర్లో గీతలు ఉంటాయి, పైన ఉండేటువంటి ఆరెంజ్ కలర్లో తారలు ఉంటాయి అనమాట. నల్లగా ఉండేటువంటి పురుగులు పెద్దవి ఉంటాయి, ఈ పూత దగ్గర మనం చూసేటట్టయితే పూతను కొరికి తినేస్తుంటాయి అనమాట. వాటినే గుర్రపు మూతి పురుగులు అని అంటారు, బ్లిస్టర్ బీటిల్స్ అంట. పెద్దవే, మనం చాలాసార్లు మీ అందరూ చూసే ఉంటారు అనమాట. అవి పెద్ద పెద్దవి ఉంటాయి, నలుపు రంగులో ఉంటాయి అనమాట.